జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న గత నిర్ణయం అయితే బానే ఉంది ఎందుకంటే అప్పటికి కోవిడ్ అంతంత మాత్రమే మన ఇండియాలో ప్రవేశించింది ఆంధ్రప్రదేశ్ లో కూడా అతి తక్కువ ఆనాడు చేసి ఉన్నట్టయితే చక్కగా ఈ పార్టీకి అయిపోయేది కూడా కానీ ఈ రోజు కొంతమంది మరి ఎలక్షన్ పెడదామని మరి ఈసీ గారు రమేష్ కుమార్ గారు ఆయన పిలుపుని ఇచ్చారు అన్ని పార్టీలు జేసి అన్ని పార్టీల్ని మరి వైసీపీ మాత్రం వ్యతిరేకించి ఇది దూరంగా ఉంది ఈ మీటింగ్లో అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ పెట్టాలి ఎందుకంటే మున్సిపాలిటీల్లోని ఆయా చోట్ల పనులు ఆగిపోయి అధికార పాలన పెట్టారు అధికార పాలన పెట్టడం వల్ల ఆఫీసర్లు ఒక సందు రెండు సందులు తిరుగుతారే తప్ప అన్ని సందులు చూసి జాగృత చేసే విధానం లేదు దోమలు ఉంటే ఆ దోమలు మందు కొట్టాలి ఎక్కడ వాళ్ళు కనీసం పాటించుకోరు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా విషయం చెబుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరోనా దా కోవిడ్ ఈ మరి కోవిడ్ నిబంధనలు అని చెప్పేసి ఒక మెమోరాండంకి ఇస్తామని వెళ్తున్నా కూడా ప్రజా సమస్యల మీద ఇదిగో ఈ పలాన ఏరియాలో చెత్త ఉండిపోయింది మురుగు కాలువలు తీయట్లేదు చాలా సమస్యలుగా ఉన్నాయి సార్ అంటే మీరు ఆ దూరంగా చెల్లిపోండి అనే పరిస్థితులు ఏర్పడినాయి మరి ఈరోజు ఎలా పెడతారు ఎలక్షన్ చెప్పండి నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే దళిత ఒక నాయకుడిగా ఎలక్షన్ని ఇంకా కొంతవరకు టైం వేయటం వల్ల మంచిదని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చలికాలంలోనే ఇప్పుడు కరోనా వైరస్ అనేది మొన్నటి వరకు పర్వాలేదు ఇప్పుడు గాల్లో కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అంట దానికి కూలింగ్ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా జీవించే శక్తి ఉందని మరి డాక్టర్లు సీనియర్లు వైద్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఈ చలికాలం అనంతరం అయిపోయిన తర్వాత ఒక ఎండాకాలం టైంలో వచ్చే సంవత్సరంలో పెడితే బాగుంటుందని మీ దళిత జాగృతి సేన తరపున మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్ కేసులు మాఫీ చేసుకోవటం అన్నట్టు కేవలం పోలవరం ప్రాజెక్ట్ చూపించి చేయక్కర్లేదండి తను ఇప్పుడు తన గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్లోనే అది లేకుండా ఆయన అనేది ఏంటంటే పోలవరము మా నాన్నగారు ఉన్న టైంలో బాగానే జరుగుతూ వచ్చింది గత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ మా నాన్నగారి పేరు వస్తుందా పోలవరం ఇప్పుడు కనకదుర్గ దగ్గర బ్యారేజ్ ఓపెన్ చేశారండి టీడీపీ గవర్నమెంట్లో అది కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయితే టీడీపీ ఐఎంలో పని జరిగింది టీడీపీ ఐఎం ఓపెనింగ్ టైంలోనేమో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది దాన్ని ఏం చేసిందంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ దాన్ని నిదానంగా చేసుకుంటూ వచ్చింది ఎందుకని త్వరగా అయిపోతే ఎంత చేసినా కానీ ఆ గవర్నమెంట్కి పేరు వస్తుందన్న దానితో ఆ ఉద్దేశంతో అలా జరగల ఈ పోలవరం కూడా టీడీపీ ఐఎంలో చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఐఎంలోనే కదా ఇది అనుకుంటారని చెప్పి దాన్ని కూడా తన సామాజిక వర్గమైన కమ్మ వర్గానికి ఇంజనీర్లు పెట్టుకొని ఎన్నో మతలబులు జరిగినాయండి అయ్యి చాలా ఫ్రాడ్లు జరిగినాయి నిజంగానే పోలవరం గురించి నిజం ఒక ఎంక్వైరీ చేస్తే మాత్రం ఎంతోమంది టీడీపీలో ఆనాడు ఉన్న దొంగలందరూ బయటకు వస్తారు అదే ఈయన ఏమంటున్నాడంటే వెనక్కి అది దాని ఇంగ్లీష్లో దాన్ని అన్నారండి దాన్ని బట్టి మేము పోలవరానికి చూపించుకొని కేసులు మాఫీ చేయాలని అలా అని చెప్పి నేను ఒక వైఎస్ఆర్ తరఫున ఏం మాట్లాడట్లేదు ఒక మధ్యవర్తిగా ఒక దళితుడిగా మా ఉపయోగాలను చూసుకుంటాం కాబట్టి ఆ విధంగా అయితే మాత్రం కాదని నేను తెలియజేసుకున్నాను లోకల్ ఎలక్షన్ కొత్తది ఇస్తారనుకుంటున్నాను అది ఆయనే అడగాలి నేను ఎట్లా చెప్పేది ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు ఏమో చూడాలి మాకు అంత శ్రద్ధ అంత టైం ఉండదు ఏంటి కరెక్టా కాదా అని ఆలోచించే అంత టైం ఉండదు మాకుండే పనులు మాకుంటాయి స్కూల్స్ ఓపెన్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనుకుంటున్నాం చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏమన్నా వైరస్ వచ్చినా చేసినా తట్టుకోవడం కష్టం వాళ్ళు పెద్దవాళ్ళు అంటే పర్వాలేదు కానీ ఈ కొంతకాలం ఇది కంట్రోల్ అయ్యేదాకా ఎదురు చూస్తే మంచిదేమో వ్యాక్సిన్ వచ్చేదాకా అంటే ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదా అదే కరెక్ట్ ఏమో అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి